ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత స్థానంలో ఉన్న ధాన్యపు పంట మొక్కజొన్న మొక్కజొన్నను అనేక చీడపీడలు ఆశించినప్పటికీ కాండం తులుచు పురుగు కత్తెర పురుగుల వల్ల నష్టం అధికంగా ఉంటుంది వీటి నివారణకు కేవలం రసాయన మందుల పిచికారి సరిపోదు ఆ ప్రాంత రైతులందరూ సమగ్రంగా సామూహికంగా చర్యలు చేపట్టినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ నంద్యాల మరియు ఈ కర్నూలు జిల్లాలో పండించే అతి ముఖ్యమైన మరొక పంట మనకు మొక్కజొన్నగా పేర్కొనవచ్చును మొక్కజొన్న మనకు నలభై నుంచి యాభై రోజుల మధ్య వ్యవధిలో ఉన్నది ముఖ్యంగా మనకు ఈ కాండం తొలిచే పురుగును చూసుకున్నట్లయితే ఈ పిల్ల పురుగులు మనకు ఆకులను గోకి తిని అంకురాల్లో మనకు ఈ వేయడం వల్ల ఈ డెడ్ హార్ట్స్ మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ కాండం తులచే పొరుగు నివారణకు ఈ రైతు సోదరులు తొలి దశలో అంటే విత్తిన పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో కొరాజిన్ అనే మందు ఎకరాకు ఒక అరవై ఎంఎల్ మనకు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ ప్రారంభ దశలో మనకు ఈ కాండం తులచే పొరుగును మనము ఈ మొక్కజొన్నలో సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును అలాగే మనకు మొక్కజొన్నలో ఈ కాండం తులిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పక్షంలో మనము ఈ కార్బోఫిరాన్ త్రీ అనే గుళికలు మనకు ఎకరానికి ఒక మూడు కేజీలు మనము సుడుల్లో పోసుకున్నట్లయితే మొక్కజొన్నలో ముఖ్యంగా ఈ కాండం తులచే పురుగును మనము నివారం చేసుకునవచ్చును ముఖ్యంగా ఈ కత్తెర పురుగు కూడా ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది ఈ కత్తెర పురుగు ముఖ్యంగా మనకు ప్రారంభ దశలో ఈ చిన్న గొంగలి పురుగులు ఈ ఆకును గోకి తినడం వల్ల మనకు ఆకులు జల్లడాకులుగా మనం చూస్తూ ఉంటాము తర్వాత మొక్క పెరిగి పెద్దదైన తర్వాత ఈ కత్తెర పురుగు మనకు ఆకు షెడ్యూల్లో చేరి షెడ్యూల్ను కూడా తినడం వల్ల మనకు పంట దిగుబడి చాలా గణనీయంగా తగ్గే ఆస్కారం ఉన్నది ఈ కత్తెర పురుగు నిర్మూలనకు ఈ సామూహిక నిర్మూలన పద్ధతులను రైతు సోదరులు ఎక్కువగా ఆచరించవలెను ఈ లింగాకర్షణ బుట్టలు అనేవి మనకు విరివిగా లభ్యమవుతూ ఉంటాయి ఎకరాకు ఒక పదహైదు లింగాకర్షణ బుట్టలు ఉంచుకోవడం వల్ల కత్తెర పురుగును సామూహికంగా నిర్మూలన చేసుకోవడం జరుగుతుంది ఇక రసాయన పురుగు మందులను చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము సైనాన్ ప్లస్ ప్లస్ థయోమితోక్జామ్ కాంబినేషన్లో మనకు ఈ జెడ్ డియో అనే మందు దొరుకుతుంది ఇది సిక్స్ ఎంఎల్ ఒక కేజీ విత్తనానికి పట్టించి మనము ఎత్తుకోవడం వల్ల ముఖ్యంగా మనకు పంట ప్రారంభ దశలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఈ కత్తెర పురుగు యొక్క ఉద్ధృతిని రైతు సోదరులు తప్పించుకునవచ్చును అలాగే మనకి కత్తెర పురుగు నిర్మూలనకు ఒక మూడు విండోస్లో రైతు సోదరులు ఈ నిర్మూలన చేపట్టవచ్చును ముఖ్యంగా ఈ ఫస్ట్ విండో అంటే మనకు విత్తిన మూడు నుంచి నాలుగు వారముల వరకు అంటే దీన్ని అర్లీ ఓరల్ ఫార్మేషన్ స్టేజ్ అంటాము అంటే షుడ్యూల్ ప్రారంభ అని కూడా చెప్పుకోవచ్చు ఈ దశలో మనకు ఒక ఐదు శాతం మనకు ఈ కత్తర పురుగు యొక్క ఉధృతిని గమనించినట్లయితే పొలంలో రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ దశలో మనకు ఈ వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఒక ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తర పురుగు యొక్క ప్రారంభ దశలో అంటే ఈ పిల్ల పురుగులు ఇన్ స్టార్ మనకు పురుగులను ఈ సమర్థవంతంగా నిర్మూలన చేసుకున్న ఇక సెకండ్ విండో చూసుకున్నట్లయితే మనకు విత్తిన తర్వాత మనకు ల్ ఫార్మేషన్ స్టేజ్ అంటాము ఇది విత్తిన తర్వాత ఐదు నుంచి ఏడు వారాల వరకు మనకి ఈ దశ ఉంటుంది ఈ దశలో ముఖ్యంగా మనకు ఒక పది శాతము నష్టము చేపట్టినట్లయితే మనకి పురుగు ఆర్థిక నష్టపరిమితిగా భావించి రైతు సోదరులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది ఈ దశలో ముఖ్యంగా మనకు ఈ స్పైనుటరామ్ అనే మందు ఎకరాకు ఒక హండ్రెడ్ ఎంఎల్ లేకపోతే కొరాజిన్ అనే మందు మనకు ఎకరాకు ఒక సిక్స్టీ ఎంఎల్ లేకపోతే మనకు ఈ అలీకా అనే మందు దొరుకుతుంది అది ల్యామ్డా ఎలెక్ట్రిన్ ప్లస్ థయోమితోథబ్జామ్ అనే కాంబినేషన్లో మందు ఎకరాకు మనకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మందును మనము షెడ్యూల్లో పోసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును ఈ రెండవ దశలో అంటే మనకు ఈ మిడ్ ఓరల్ ఫార్మేషన్ స్టేజ్లో కూడా మనము సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును అలాగే మనకు ఈ లేటర్ స్టేజెస్లో అంటే ఈ పురి యొక్క గొంగలి దశలు మనకు బాగా పెరిగి పెద్దగైన తర్వాత మనకి పురుగు మందులు అంత సమర్థవంతంగా పనిచేయవు కాబట్టి ఈ దశలో ముఖ్యంగా రైతు సోదరులు ఈ విషపు ఎర పద్ధతిని పాటించవలసి ఉంటుంది ఈ విషపు ఎర తయారు చేసుకోవడానికి రైతు సోదరులు మనకు తౌడు ఒక రెండు కేజీల బెల్లము ఒక రెండు లీటర్ల నీళ్లు బాగా కలిపి ముందు రోజు పులియబెట్టుకోవాలి మనకు మరుసటి రోజు ఒక వంద గ్రాముల తయోడి కార్బు ఈ మిశ్రమంలో కలుపుకొని మనము ఒక ఎకరాకి మిశ్రమం సరిపోతుంది పంట షుడ్యూళ్ళలో ఈ మొక్కజొన్న షుడ్యులలో పడేటట్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లేటర్ స్టేజెస్లో అంటే మనకు ఈ లార్వా పెరిగి పెద్దదైన దశలో మనకి విషపు ఎర్ర అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా రైతు సోదరులు ఈ సమగ్ర పద్ధతులు పాటించడం వల్ల మనకి కత్తెర పురుగును సమర్థవంతంగా మనము నిర్మూలన చేసుకునవచ్చును అలాగే మనకి మొక్కజొన్న కాబ్ ఫార్మేషన్ తర్వాత ట్యాజిలింగ్ స్టేజ్ అంటే గింజ గట్టిపడే దశలో ముఖ్యంగా ఈ రసాయన పురుగు మందులు పిచ్చుకారీ చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఈ దశలో మనకు జీవనయంత్రణ పురుగు మందులైనటువంటి ఈ నొమోరియా రిలీ ఈ బివేరియా బేసియానా అనే మందులను ఒక లీటర్ నీటికి ఒక ఐదు గ్రాములు కలిపి పిచ్చుకారీ చేసుకోవడం వల్ల మనకు ఈ పురుగు అవశేషాలు లేకుండా మనకు పంటను చేసుకునవచ్చును ఈ రకంగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ పురుగు నివారణకు ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చేపట్టడం వల్ల మనకు ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చు